హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక చిన్ని వీడియోతోని మీ ముందుకు రావడం అయితే జరిగింది. మన సబ్స్క్రైబర్లో ఒకరు మా కోసం ఒక పార్సిల్ అయితే పంపించడం అయితే జరిగింది. ఇట్లాంటి పార్సిల్స్ కానీ ఏదైనా కొరియర్స్ కానీ మేము తీసుకోవాలనుకుంటే మా ఊరు నుంచి ఆ ప్రాంతానికి 36 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఎస్కోట శృంగవరపు కోట అని పిలుస్తారు. ఈరోజు ఈ వీడియోలోని ఆ పార్సిల్ అయితే తీసుకుందాం. అట్లానే మేము తీసుకున్న షాప్ కూడా చిన్నది చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. అట్లానే మనోళ్ళు ఏం పంపించారనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ప్రజెంట్ అయితే మేము విశాఖ అరకు రోడ్లో ఉన్నాము. అందుకోసం అని చెప్పి మీకు ఆ బండ్లు కానీ ఆ సౌండ్ అంతా కూడా వినిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం స్కిప్ చేయండి, సరేనా? మా ప్రాంతాల్లో అయితే భయంకరంగా వర్షాలు అయితే పడుతున్నాయి. దానికి తోడు గాలి కూడా విపరీతంగా ఉంటుంది. మీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. మా ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు అయితే పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ పరిస్థితులు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ వీడియోలోనే చిన్న క్లిప్స్ అయితే చూపిస్తాం, చూడండి. భయపడతారేమో, అట్లాంటి పరిస్థితులు అయితే మా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. చూస్తుండొచ్చు బాబు, వెనకాల చెట్లు తుప్పలు మొత్తం కదులుతున్నది, గాలుంది అనేది ఇక్కడ. అవునవును, తేవా ఇచ్చే భయపడతాను నేను. ఆ బండ్లు ఎవరు? గణేష్ నువ్వా? మేమిద్దరు సార్. ఇక్కడ లక్ష్మణ్ తమ్ముడు, నేను అనమాట. తమ్ముడు స్టార్ట్ అవ్వ మరి. ఈ వర్షాన్ని కూడాను రోడ్లు కూడా అంత మంచిగా లేవు బా. అక్కడ లేవు, ఎక్కడ మంచిగా లేవు. ఒక్కొక్క దగ్గర మామూలు రాళ్ళు వచ్చి పడిపోయిండే. ఒక దగ్గర చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి రాజు. అవును బా, ఇంత కూర్చున్న వర్షానికి ఇంకా రోడ్డు కూడా తడి ఎలా ఉండిపోయింది. ఇది చూడు, భయంకరంగా ఉంది. ఇట్లా వెళ్తుంటే ఆ తడి అనేది, ఆ నీళ్ళు అనేవి కాలుకి తగులుతున్నాయి. అవును, ఇంకాసేపట్లో మళ్ళీ వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను. వెళ్లే దారిలోనే మనకు పెళ్లి అయిపోతుందేమో అనుకుంటున్నాను నేనైతే. నాకు అది అనిపిస్తుంది. చూడు కదా, భయంకరంగా ఉంది. ఈ చినుకులు అలాగే వస్తున్నాయి. ఇంకా ఇదంతా కూడా పొగ మంచుతో నిండిపోయి రోడ్లు కూడా కనిపించకుండా అయిపోతున్నాయి రాజు. అవునవును ఫ్రెండ్స్, ఈ కొండలు అయితే చూడండి, చాలా బాగుంటాయి. ఇవి ఎగుశోభ కొండలు కదా. ఎగుశోభ కొండలు, అదంతా కూడా మెలి తిరిగినట్టు రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది కాఫీ తోటలు ఉంటాయి కదా, అనంతగిరి దాటిన తర్వాత మనం విశాఖపట్నం వెళ్ళే రోడ్లని. ఈ కొండలు అయితే చాలా అందంగా కనిపిస్తుంటాయి, కానీ వర్షాలు పడినప్పుడు మాత్రమే కింద ఉన్న ఊర్లన్నీ కూడా పాపం జలమయం అయిపోతుంటాయి. ఎందుకంటే పైనుంచి ఆ వరద అనేది కిందికి వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతుంటారు బా ఊర్లో వాళ్ళు. అవునవును ఫ్రెండ్స్, ఇదైతే దమ్కు దాటిన తర్వాత వ్యూ పాయింట్ వస్తుంది కదా, అక్కడ నుంచి కొండలు అయితే కనిపిస్తుంటాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా పచ్చదనంగా కనిపిస్తుంది రాజు. అవును బా, కొండ చివర్లు చూడే విధంగా ఒక పొగ మంచవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఫ్రెండ్స్, ఇదైతే చూస్తున్నారు కదా, నిన్న మొన్న కురిసిన వర్షానికైతే కొండ సరళ్ళు విరిగిపడి రోడ్డు మీదకి అయితే విధంగా ఇసుక, తర్వాత ముంచారు రాళ్ళు వస్తే ఆ జేసీపీలతో ఆ రోడ్లు అయితే శుభ్రం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ రాళ్లే కాదు, ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద చెట్లు, తర్వాత నుంచి రాళ్ళు కూడా వస్తాయి రోడ్డు మీదకి అయితే విరిగి పడిపోయి. ఫ్రెండ్స్, గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల చిన్న చిన్న కాలువలు కూడా జలపాతాల్లా తయారయ్యాయి. మామూలు వర్షాలకి అయితే ఇలా ఉండదు కదా. ఉండదు రాజు, 2-3 వారాల నుంచి వర్షాలు పడితేనే ఇట్లా కనిపిస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరికి వెళ్ళే దారి గడ్డ అనమాట. మొన్న వర్షానికి అయితే ఈ విధంగా గడ్డ అయితే వస్తుంది, మామూలుగా అయితే రాలేదు. చూస్తున్నారు కదా, మన గడ్డ తక్కువే రాజు. ఈ గడ్డ అయితే చూడు మొత్తం కూడాను, ఇది అరకు రోడ్లు. అవునవును, మొన్న బండ్లన్నీ కూడా ఆగిపోయి ఆ రోడ్డు మొత్తం కూడా ఆ పడిన వర్షం అంతా కూడా పెద్ద ప్రవాహంలో మారిపోయింది రాజు. ఆ రోడ్డు మీద చూడు, అది రాళ్ళు మొత్తం వస్తున్నాయి కదా భయంకరంగా. పైన చూడు, అది చూస్తుంటే నాకు ఆనకట్టల గేట్లు తెరిచినప్పుడు వాటర్ వస్తుంది, అది మొత్తం ఇదైపోతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట. ఫ్రెండ్స్, దగ్గర 45 నిమిషాలు జరిగిన తర్వాత మేమైతే ఎస్కోట చేరుకున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎస్కోట ఎంట్రెన్స్ అనమాట. మాకు ఏమైనా నిత్య సరుకులు ఏమైనా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకుంటాం. బట్టలు కానీ, తర్వాత ఏమైనా మనకు చెప్పులు లాంటివి ఏమైనా సరే ఇక్కడ వచ్చి మేమైతే తీసుకుంటాం ఎక్కువగా. ఫ్రెండ్స్, ఇప్పుడు షాప్ దగ్గర అయితే ఉన్నాము. పైన అయితే షాప్ అయితే ఉంది డిటిడిసి అని చెప్పి, అక్కడికి అయితే మనం వెళ్దాం. రెండు పైకి అయితే ఉంది అనమాట. గమనించవు రాజు, చెప్ప, మన ఊర్లో అయితే వర్షాల వల్ల చల్లగా ఉంటే ఇక్కడ మాత్రం వర్షాలను కూడా వేడిగా ఉంది, దంచి కొడుతుంది కదా వాతావరణం అంతా కూడా చాలా వేడిగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ షాప్ అయితే పక్కనే ఉంది, మరినా దూరం కూడా కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు పంపించే ప్రతి పార్సిల్ కూడా మాకు ఇక్కడే వస్తుంది అనమాట. మా ఊరు నుంచి ఇక్కడికి 36 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇదే అన్న మాకు వచ్చిన పార్సిల్. అయితే ఇదే అనమాట. ఇది ఎన్ని కిలోలు ఉంది అన్నది? దగ్గర 3 కేజీలు, దగ్గర 400 గ్రాములు తక్కువ. దీంట్లో బట్టలు అయితే ఉంటాయి అనుకుంటున్నాం. తర్వాత విప్పుదాం, విప్పిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం. ఇక్కడేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం పార్సిల్ అయితే తీసుకున్నాం కాబట్టి మనము ఇక్కడే దగ్గరలోనే బొడ్డవరలోని భోంచేసి మనం ఇంటికి అయితే స్టార్ట్ అవుతాం. ఎందుకంటే టైం కూడా దగ్గర 1:30 దాటిపోయి వస్తుంది. 2 అవుతుందా? 2 గంటలు అయితే అవుతుంది అంట, నేనైతే చూడలేదు వాచ్ అయితే. సో ఇప్పుడైతే మనము బయటికి వెళ్ళి భోంచేసి ఇంటికి అయితే బయలుదేరుదాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
కలుద్దాం మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడిప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడ ఒక నెలకి ఒక రెండు మూడు సార్లు ఇక్కడ, అందుకోసం అని చెప్పి. సరే వెళ్ళొస్తాం. ఫ్రెండ్స్ మనం భోజనానికి వెళ్ళే ముందు మేమైతే స్లిప్పర్స్ అయితే తీసుకుందాం అని చెప్పి స్లిప్పర్ షాప్కి అయితే వచ్చాం. స్లిప్పర్స్ అయితే తీసుకొని మనం భోజనానికి అయితే వెళ్దాం. చూస్తున్నాము ఎట్లాంటివి తీసుకుందాం అని చెప్పి. ఇదైతే బాగుంది కానీ దీంట్లో బ్లాక్ అయితే లేదంట, సో ఈ మిల్కీ వైట్ అయితే ఉంది. కరెక్ట్ సరిపోయింది బ్రో, కానీ మన కొండ ప్రాంతాలు తిరగడానికి అవ్వదు ఇది. ఇది వేసుకుందామా? ఇది తీసుకుందాం రాజు. అది తీసుకోబా, మిల్కీ వైట్ అయినా ఏమైంది, బాగానే ఉన్నాయి కదా. ఇదే తీసుకోవాలా? అవి తీసుకో. పాపకి తీసుకుంటున్నావా? మీ బాబు కూడా తీసుకురా. ఆడికి ఉన్నాయి బాగా, కానీ పాపకి లేవు. అవునా? తీసుకో తీసుకో. ఇవి తీసుకుంటా. ఇది ఎంత పడుతుందన్నా? 120. ఇవి ఎంత పడుతున్నాయి? 510. చాలా ఎక్కువ ఉందన్నా? ఎంతకి ఇస్తారన్నా? ఇది ఉంచండి, ఇది ఎంత ఇస్తారు చెప్పండి. 480. చాలా ఎక్కువ అవుతుందన్నా? కాదు కానీ 10%. కాదన్నా, 300 ఇస్తాం. అవ్వదా? సరే మాకు ఇచ్చే రేట్ ఎంత చెప్పండి. 450. ఇదైతే మనకు 450 అయితే ఇస్తాం అంటున్నారు స్పార్క్స్లో. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇదైతే 430 అయితే హోక్ అయిపోయింది. ఇదైతే తీసుకుంటున్నాం బాబు. మీ పిల్లకి అడుగుతున్నా పర్లేదా అన్న? ఇవెంతనా? తీసుకోలే, తీసుకుంటా. ఇదైతే 80 రూపాయలు అంట. 80 రూపాయలు ఇచ్చామన్నా, 200 రూపాయలు అయితే ఇస్తున్నాం. ఇది ప్యాక్ చేసేయండి. సరే ఓకేనండి. ఇది ఫైనల్గా మళ్ళీ 70 వచ్చారన్నా, అంటే ఎప్పుడు వచ్చినా సరే మేము ఇక్కడే తీసుకుంటాము. ఫ్రెండ్స్ మేము భోజనం చేయడానికి అనేసి ఇక్కడ గుంటూరు మెస్కి అయితే వచ్చేసాము. ఇదైతే బొడ్డవరలో అయితే ఉంటుంది. మీరు ఎవరైనా అరకు కానీ విశాఖపట్నం కానీ వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కనే ఈ యొక్క హోటల్ అయితే ఉంటుంది. ఇక్కడ భోజనాలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా కూడా ఇక్కడ వచ్చి తినొచ్చు. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ భోజనం చేసి ఇంటికి అయితే వెళ్తాం. తక్కువ కాస్ట్లో మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. తక్కువలోనే మంచి ఫుడ్ అయితే మన వాళ్ళు పెడతారు. కాలేదేమ్మా? ఖాళీ ఉండదురా రాజు. అవును, ఇక్కడ చూస్తే వారం అంతా కూడా ఇట్లనే ఫుల్గానే ఉంటారు జనాలు. మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడ భోజనం చేస్తాం కదా. అవును రాజు. ఫ్రెండ్స్ ఈ మీల్స్ అనే కాదు, మనకు బిర్యానీస్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఉదయం పూట టిఫిన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సాయంత్రం పూట రోటీస్ కూడా ఉంటాయి కదా. అవును, మనం తింటుంటాం కదా ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు. చాలా బాగుంటాయి రోటీస్ కూడాను. మీరు ఇంతకు ముందు ఎవరైనా ఈ యొక్క గుంటూరు మెస్లో ఎవరైనా భోజనం చేస్తుంటే కామెంట్ చేయండి, మాకు కూడా తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇంటికి అయితే వస్తాము. అక్కడ నుంచి మేము ఇంటికి రావడానికి దగ్గరికి గంట పైన పట్టింది. అక్క వాళ్ళు పంపించిన దాంట్లో ఏముందో ఒకసారి విప్పి చూద్దాము. ఇప్పుడు రాజా తెలిసి అక్క వాళ్ళు బట్టలు అయితే ఉంటాయి అనుకుంటున్నాను. మెత్తగా ఉన్నాయి కదా. అవునవును, ఇవి ఉంటాయి చూడు. కట్ చేస్తున్నానని చెప్పి కింద బట్టలు కానీ కట్ చేసేస్తావు ఆయన. అప్పుడు దాన్ని ఇంకేం చేయలేము, ఇంకా తలగడలో పెట్టుకుని పడుకోవడం రేట్ అనుకుంటున్నాను. ఇది పెద్ద కత్తే ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు ఈ వీడియో అయితే చేద్దాం అనుకోలేదు. ఈరోజు వేరే వీడియో ఏదైనా చేద్దాం అనుకున్నాం. కాకుంటే విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి మా ప్రాంతాల్లోని కూడాను. అందుకోసం అని చెప్పి ఎట్లానో ఇది తీసుకోవాలి, ఎలానో వెళ్తున్నాం కదా మనల్గా అది చూపిద్దాం అని చెప్పి చిన్న వీడియో అనమాట. మీకు ఈ వీడియో అనేది మీకు నచ్చిందో లేదో మాకైతే తెలియదు. మీకు నచ్చుంటే మాత్రమే ఒక లైక్ అయితే ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి. సరేనా? ఈ రాజు కట్ చేస్తున్నాడు కానీ అనవసరమైనంత మొత్తం తీసేస్తున్నాడు రా. ఇది వచ్చింది, ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది. కడిచారు ఇది ఈ ట్యాగ్లాట్ది. ఓ, బట్టలు ఉన్నాయరా ఓపెన్ చేయడానికి. ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు ఏమో బ్రో. ఇదైతే లేడీస్కి సంబంధించిన బట్టలు అనమాట. నైట్ ఇదిగో, ఇవన్నీ కూడా అదే అనుకుంటున్నాను నేనైతే. చూడు బాగా, ఇది కూడా చీరేనా? అది కూడా బా. ఓకే, ఇది కూడా చీరనే. ఇది కూడాను, ఇది కూడా చీరనే. బాగున్నాయి రా కలర్స్ మాత్రం. ఓ, ఇవి కూడా బాగున్నాయిపా. బాగుంది, 1900 అనుకున్నారా దీని రేటు చూసి. నేను బాగున్నాయిరా శారీస్ మాత్రం చాలా బాగుంది. శారీస్ ఉన్నాయి, తర్వాత ఏమైనా రెండో మూడు నైటీస్ అయితే ఉన్నాయి అందులో. అంతేనా? అక్క వాళ్ళు పంపించిన దాంట్లో అయితే ఇవైతే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చూడండి. ఇదిగా, సో ఫ్రెండ్స్ ఇవి అక్క వాళ్ళు పంపించినవి. అయితే అక్క పేరు వచ్చి తబిత. మేమైతే వాళ్ళకి అడగలేదు వీడియో చేస్తామని చెప్పి, కాకుంటే మనల్ని ప్రేమించి ఇవన్నీ కూడా పంపిస్తున్నారని చెప్పి. అలానే దీంతో పాటుగానే ఇదంతా తీసుకోవడానికి వెళ్తున్నాం కదా అని ఈ యొక్క వీడియో అయితే చేసాము. ఈ బట్టలన్నీ కూడా లేని వాళ్ళకి అట్లా అని కొద్దిగా అవసరం ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చేద్దాం. వీలైతే అది కూడా చిన్నగా మీకు వీడియో తీసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. సో ఇవి అనమాట మొత్తానికి ఎన్నిరా చీరలు? సారీస్ అయితే 1, 2 నాదా 2 ఉన్నాయి. 6 బా మొత్తం. మొత్తం 6 6 చీరలు, అలానే 2 ఇవి ఇవి వేరే అనమాట. సాంప్రదాయం. సో ఇవి సాంప్రదాయమా?
ఒకప్పుడు మా గిరిజన ప్రాంతాల్లోని ఇట్లాంటి బట్టలే తీసుకునేవారు కాదు, అంటే సాయంత్రం పూట మనలు వేసుకుంటారు కదా, అంటే ఈ నైటీ లాంటివి కాకుండా ఒక 2-3 సంవత్సరాల నుంచి మా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి వాడకలు అయితే పెరిగాయి అన్నమాట. కల్చర్ అనేది మారింది బ్రో, కల్చర్ అనేది ఇట్లా కొద్దిగా మారుతుంది. ఇది మంచి పరిణామమో కాదో మాకైతే తెలియదు, కానీ మేమైతే మిస్ అవుతుంటాం అట్లాంటి వాతావరణమే బాగుంటుంది అనేసి మేమైతే కోరుకుంటాం అనమాట. అట్లాంటిది ఉంటేనే బాగుంటుంది. సో తబిత అక్క వాళ్ళైతే ఇవన్నీ కూడా పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క వాళ్ళ తర్వాత కూడా పంపిస్తాం అన్నారు, అది వచ్చిన తర్వాత వీలైతే ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడైనా కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఇదే కాదు, మాకు గత రాఖీ పండగ రోజు అయితే కిరణ్మయ్య అక్క వాళ్ళు అయితే ప్రత్యేకించి మా యొక్క టీం మెంబర్స్ అందరికీ బట్టలు అయితే పంపించడం అయితే జరిగింది. మీకు ఫొటోస్ అయితే పెడతాను, ఒకసారి చూడండి. కిరణ్మయ్య అక్క వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు పంపించినందుకు. అట్లనే మాకు ముందర చాలామంది పెట్టారు, అవైతే కొన్ని చూపించలేదు, ఎందుకంటే ఈ యొక్క వీడియోస్ బిజీ ఇదంతా ఉండడం వల్ల కొన్ని అయితే చేయలేకపోయాం. ఇప్పటి వరకు మాకు పంపించిన వాళ్ళందరూ కూడాను మా యొక్క టీం తరఫున, తర్వాత మా యొక్క ఊరు తరఫున అందరి నుంచి కూడాను మీ అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేస్తాం, థ్యాంక్ యూ సో మచ్. ఈ బట్టలతో పాటు కానీ మరికొంతమంది అయితే మాతో కలిసి వచ్చి భోజనాల కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం ఈరోజు గుంటూరు మెస్ అని చెప్పి అక్కడ భోజనం అయితే చేసాం కదా, అన్నవాళ్ళు అనమాట, శ్రీనివాస్ అన్నవాళ్ళు చాలా మంచి వ్యక్తులు, వాళ్ళు కూడా మాతో కలిసి చాలా ఊర్లకు అయితే మేము భోజనాలు అయితే పంచడం అనేది జరిగింది. చాలా దగ్గరకు 10 ఊర్లు ఉంటాయి, 10 అట్లా ఉంటాయి. సో మేమైతే వీడియో చేద్దామన్నా ఇది చూపిద్దామంటేనేమో లేదు లేదు వీడియో అయితే వద్దు ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పి అన్న అయితే అది స్కిప్ చేయడం అయితే జరిగింది. చాలా మంచి వ్యక్తులు ఆ యొక్క హోటల్ అన్న వాళ్ళంతా కూడాను, మన ఊరి వాళ్ళు కూడాను చాలా మందికి మన వీడియో చూస్తూ వచ్చి హెల్ప్ చేశారు కదా. అవునవును, ఉషాక్క వాళ్ళు, తర్వాత మరికొంతమంది వాళ్ళ పేర్లు సరిగ్గా మనకు గుర్తురట్లేదు, ఏదో విజయనగరం విజయనగరం నుంచి వైజాగ్ నుంచి కూడా కొంతమంది వచ్చి బట్టలు, తర్వాతనేమో ఊరికి కావాల్సిన నిత్యావసరాలు కుటుంబాలకి అనమాట అవి కూడా పంచడం అయితే జరిగింది. రీసెంట్గా మళ్ళీ మొన్న ఒకరు మన అంటే దినచర్య వీడియో చేసినప్పుడు రోజువారి జీవితం ఉంటుంది, ఆ వీడియో చూసిన తర్వాత వైజాగ్ నుంచి అక్క వాళ్ళు వచ్చి మళ్ళీ గొడుగులో పంచడం అయితే జరిగింది ఇదంతా కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క చిన్ని వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. అట్లానే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం, అంతవరకు అయితే సెలవు. బై ఫ్రెండ్స్.